అనమయ్య జిల్లా నందలూరు మండలంలోని మదన మోహనపురం గ్రామంలో ద్విచక్ర వాహన విషయమై ఈ నెల 5వ తేదీన జరిగిన గొడవలో కడప లక్ష్మమ్మ అనే వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచారు. ఇక వివరాల్లోకి వెళితే లక్ష్మమ్మ తన మనవడు వినయ్కి ద్విచక్ర వాహనాన్ని చుక్క శ్రీనివాసులు భార్య పేరు మీద ఒక సంవత్సరం క్రితం ఫైనాన్స్ లో కొంది. వాహనం కొన్న తర్వాత వాహన కంతులు సరిగా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ వారికి చుక్క శ్రీనివాసులు అప్పగించారని ఈ విషయమై అడగడానికి వెళ్లిన కడప లక్ష్మమ్మను మదన మోహనపురం సర్పంచ్ భర్త చుక్క యానాది అతని సోదరుడు చుక్క శ్రీనివాసులు తనను పరుష పదజాలంతో దూషించి తీవ్రంగా కొట్టి గాయపరిచారని దీంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజులు చికిత్స తీసుకోగా భుజం మణికట్టు విరిగిందని దీనిపై నందలూరు పోలీస్ స్టేషన్లో లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మైనుద్దన్ తెలిపారు. నా పేరు కడప లక్ష్మమ్మ. బండి కంతుల కోసం అయ్యి నన్ను చుక్క యానాది నడి రోడ్లు వేసి నన్ను కొట్టినాడు. నాకు ఎవరు లేరు. కోళ్ళు 10 మంది ఇచ్చినారు. 10 మంది ఇస్తే యామాలోడు కూడా వచ్చి నన్ను దిట్టుపట్టి ఈడ్చి నన్ను రోడ్డే ఈడ్చి నన్ను కొట్టినాడు. నన్ను కొడితే నాకు ఎవరు లేక నేను స్టేషన్కి వచ్చిన. ఏమి సాయం చేయాలన్నా మీరే సాయం చేయాలి. నాకు ఎవరు లేరు. ఏ సార్లైనా మీరే తల్లిదండ్రులు. నాకు మీరే సాయం చేయాలి. నాకు ఎవరు లేరు. నాకు ఒక కొడుకు ఉంటే కోయట్లో ఉన్నాడు. నాకు ఎవరు లేదు సార్. మీరే నాది భార్య సరపంచి సరపంచి చుక్క యానాది సరపంచి చుక్క యానాది భార్య సరపంచి సరపంచి ఇంకా సరపంచి ఎనిమిటి మిడివాలంగా మిడిపీరు ఉన్నాడు. నన్ను రోడ్లో వేసి నన్ను మహంతంగా వేసేసి నడు వేసి కొట్టినారు. అంటే సార్ మీరే. నాదేం లేదు సార్. నాకు ఎవరు లేరు సార్. ఏమి చేసినా సార్ మీరే చేయాలి. మిడివాలంగా మెరసనంగా పోతున్నాడు ఊరి మీదకి వచ్చి. ఎవరినైనా కానీ మెరసనంగా మాట్లాడుతున్నాడు. నన్ను కొట్టినాడు సార్. మీరే సాయం చేయాలి సార్. రేపు రాపోమన్నారు. రేపు తర్వాత చూసిన వచ్చిన పట్టమ్మ అడిగి కట్టుకొచ్చుకు రాపోమన్నారు. 4 రోజులు ఆసుపత్రిలో ఉన్నా. వాళ్ళు కేసు రాసుకున్నారు. నన్ను కొట్టిన కేసును కూర్చున్నాను. వాళ్ళు కేసు రాసుకున్నారు. తర్వాత ఆసుపత్రి పొమ్మన్నారు. రాయంపేట గవర్నమెంట్ ఆసుపత్రి పోయినాను. వాళ్ళన్నీ రాసుకొని ఎక్స్రే తీసి 4 రోజులు ఉండిచ్చి తర్వాత నిన్న నేను వచ్చినాను. నిన్న వస్తానే రేపు రాపమ్మా 10 గంటలకు అన్నారు. ఈరోజు 10 గంటలకు వచ్చిన ఏమి న్యాయం చేస్తారో. నాకు ఎవరు లేరు. వాళ్ళు 10 మంది వస్తాండ్రు. నేను భయపడతాండా. నాకు ఎవరు లేరు స్వామి. ఏ సాయం చేస్తారో సార్లారా. మీరే చేయాలా. ప్రపంచం ఎవరైనా కానీ మీరు ఒక తండ్రులు నేను ఒక తల్లిని. ఏమన్నా ఏం సంబంధం అడిగారు. మీకు ఏమన్నా తీసేసినాడు అన్నారు. మాకు తీసిరా సారా. మాకు యామలోడే తీసేసినాడు. మాకు ఏనాదికి సంబంధమే లేదు. అంటే వాళ్ళిద్దరు ఎందుకు వచ్చినాడు అంటే వాళ్ళిద్దరు దాయాదు. వాళ్ళందరూ ఒక పట్టి. నాకు ఎవరు లేరు కదా. ఏది ఈ ఈడ్చాలన్నా కానీ ఓట్లో ఈడ్చాలంటే మమ్మల్ని మమ్మల్ని పెట్టుకుంటు. ఇప్పుడు మా తమ్ముడు కొడుకు ఓట్లు పెట్టుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.